ఏపీ ప్రభుత్వం అధిక రేట్లు పెట్టి విద్యుత్ కొనుగోలు చేస్తుందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. పవర్ ఎక్స్చేంజ్ లో తక్కువ ధరకు విద్యుత్ లభిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం అధిక ఛార్జీలు చెల్లిస్తుందన్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ తప్పుబట్టిందని చెప్పారు. కంపెనీలకు ఎక్కువ ధర చెల్లిస్తూ ఆ భారాన్ని ప్రజలపై మోపుతుందని జగన్ ఆరోపించారు. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చారు అధ్యక్ష. 2015-16లోనే ఏపీఈఆర్సీ 16,000 మిలియన్ యూనిట్లకు కొనుగోలుకు స్వల్పకాలిక విద్యుత్కు ఆర్డర్లు వద్దు, దాన్ని కేవలం 757 మిలియన్ యూనిట్లకే పరిమితం కావాలి అని సూచించింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ యావరేజ్ పవర్ 2016-17కు సంబంధించి వీళ్ళు కొనుగోలు చేస్తా ఉన్న యావరేజ్ పవర్ చూస్తే అధ్యక్ష, వీళ్ళు కొనుగోలు చేస్తా ఉన్నది ప్లస్ మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతా ఉన్నది అన్ను కలుపుకుంటే యావరేజ్ పవర్ 4.08 రూపాయలు పడతా ఉంది అధ్యక్ష. అదే అధ్యక్ష, అదే ఈ పవర్ ఎక్స్చేంజెస్ ద్వారా కొంటే 2.40 రూపాయలకు మాత్రమే దొరుకుతా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. అంటే ఎక్కడ తేడా చూడండి అధ్యక్ష. యావరేజ్ పవర్ ఒకవైపునేమో 2.71 రూపాయలు 24 గంటల పవరు 90 రూపాయలకి అందుబాటులోకి రాత్రి పూట అందుబాటులోకి వస్తా ఉంటే యావరేజ్ పవర్ 2.40 రూపాయలకే దొరుకుతా ఉంటే వీళ్ళు పవర్ కారణం చూపించి కరెంట్ అన్న ఒక సాకు చూపించి వీళ్ళు ఏకంగా పవర్ పర్చేసెస్ తో వీళ్ళకున్న అండర్స్టాండింగ్లు ఏ రకంగా ఉన్నాయనంటే ఏ లెవెల్లో స్కాములు జరుగుతా ఉన్నాయనంటే 5.11 రూపాయలు కొంటా ఉన్నారని ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఏపీఆర్సీకి ఏకంగా లేఖ రాస్తా ఉంది అధ్యక్ష. నేను చెప్తా ఉన్నది కాదు, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఏపీఆర్సీకి రాసిన లేఖ కావాలంటే చూడండి. చర్చలో పాల్గొంటూ అధ్యక్ష, 2015